వద్దులేదారని చెప్పు. గుడ్ బాయ్. స్కూల్లో మాత్రం ఆయన తగిలించుకుంటాడు. డోర్ అంటది డోర్ తీ కార్ 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 హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీకు వీడియో స్టార్టింగ్ చూడగానే డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఏంటి హంష్ కొంచెం కొత్తగా ఉన్నాడు అని చెప్పి. మేబీ కొంతమందికి అయితే అర్థమైపోయి కూడా ఉంటుందిలేండి, ఇది కొంచెం ఓల్డ్ వీడియో అని చెప్పి. ఇది కొంచెం ఫ్యూ మంత్స్ బ్యాక్ వీడియో అనే చెప్పాలి. అప్పుడు మధ్యలో ఒకసారి నేను ట్రై చేశాను కదా, లైక్ ఫర్నిచర్ సిరీస్ అని చెప్పి మా బెడ్రూమ్ సెట్ అది చూపించాను. అండ్ అలానే నేను ఇంకా ఎక్కువైతే ఏం లేవు కానీ ఇంకొక ట్రెండ్ ఉన్నాయన్నమాట, అవి కూడా చేద్దామని తీశాను. బట్ మధ్యలో నేను కొంచెం గ్యాప్ ఇవ్వటం వల్ల అన్నీ కూడా అట్లా లేట్ అయిపోయాయి అనమాట. సో అవైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ పెట్టారనమాట. సో ఫర్నిచర్ సిరీస్ అయితే కంటిన్యూ చేయండి, లైక్ మీరు ఏం తీసుకున్నారు అవన్నీ కూడా షేర్ చేయండి, మాకు హెల్ప్ అవుతుంది. అండ్ మేము హౌసెస్ తీసుకుంటున్నాము ఇట్లా అని చెప్పి అయితే మాత్రం చాలామంది చేస్తున్నారనమాట. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో పెడుతున్నాను. మేము ఫర్నిచర్ అంతా కూడా అంత మోస్ట్లీ కొన్ని ఏవైతే ఇట్లాంటి పెద్ద ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఆర్డర్ చేసామన్నమాట. కాకపోతే అవి డెలివర్ అవ్వటానికి మాత్రం అన్నీ కూడా ఒకేసారి అవ్వలేదు. ఫస్ట్ మీరు చూసినట్టు బెడ్రూమ్ సెట్ అయ్యింది, ఆ తర్వాత సోఫా అయిందనమాట, ఆ తర్వాత డైనింగ్ టేబుల్ అయింది. సో అన్నిటికి కూడా చాలా టైం పట్టింది. ఇవైతే అంత అవైలబుల్ లేవన్నమాట, మేము వెయిట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము, ఎందుకంటే వేరేవి తీసుకోవాలనుకోలేదు. సో నచ్చినవే తీసుకోవాలనుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మార్చాలి అన్న ఆలోచన కూడా నాకు లేదనమాట. కొన్నాళ్ళ వరకు ఇవే వాడాలి అట్లా అనుకున్నాను. సో అందుకని చెప్పి నాకు నచ్చినవే తీసుకోవాలనుకున్నాను. సో వాటి కోసం అయితే మాత్రం చాలా వెయిట్ చేశాను, చాలా స్టోర్స్ అవన్నీ తిరిగానమాట. ఫైనల్లీ నాకు నచ్చినవే తీసుకున్నాను. మోస్ట్లీ అయితే నేను అన్నిటికీ నేను తీసుకున్న వాటికైతే మాత్రం నేనైతే మాత్రం హ్యాపీ, అంటే తర్వాత రిగ్రెట్ అయింది అట్లా అయితే ఏం లేదు. సో సోఫా అయితే మాత్రం అంటే ఎప్పుడైతే ఆర్డర్ చేశామో అప్పుడైతే మాత్రం 2-3 మంత్స్ పైన పడుతుందని చెప్పారు. బట్ మాకైతే మాత్రం సోఫాకైతే మాత్రం అన్నాళ్ళు ఏం పట్టలేదు. ఐ థింక్ 1.5 మంత్లో ఫైనల్లీ డెలివర్ చేశారనమాట. అండ్ ఆ 1.5 మంత్లో కూడా ఫస్ట్ ఈ మొత్తం 3 పీస్ సెట్ కదా, ఇది 2 పీసెస్ మాత్రం డెలివర్ చేస్తాడు, 1 పీస్ మాత్రం మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పాడు అనమాట. సో ఎప్పటికొస్తుందో అట్లా అనుకున్నాం, కానీ మొత్తానికైతే మాత్రం ఫైనల్లీ 3 కూడా ఒకేసారి డెలివర్ చేశాడు, అందుకైతే మాత్రం హ్యాపీ. ఎందుకంటే మొత్తం ఉంటేనే బాగుంటుంది కదా చూడటానికి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఒక్కటి ఉంది కదా లవ్ సీట్, అది చాలా కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు. బట్ ఫైనల్లీ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే వాల్యూమ్ మనకంతా కూడా సెట్ చేసేసి వెళ్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఈజీగానే ఉంది, బట్ స్టిల్ మేమిద్దరం అయితే చేసుకునే అంత ఈజీ అయితే కాదు. బట్ వాళ్ళైతే మాత్రం మంచిగా వచ్చి అంతా కూడా ఇన్స్టలేషన్ కానీ అంతా చేసి వెళ్ళారనమాట.
అండ్ ఇంకా ఫర్నిచర్ అంతా కూడా నేనైతే మాత్రం మోస్ట్లీ సేమ్ కలర్ తీసుకున్నాను అనమాట. అంటే నాకు అలా ఇష్టము, అన్నీ ఒకటే కలర్ ఉండాలి అనైతే ఏం లేదు. ఒక్కోసారి డిఫరెంట్ కలర్ ఉన్నా కూడా బాగుంటుంది కానీ, బట్ నాకు కొంచెం సేమ్ కలర్ ఉంటే నచ్చుతుంది అనమాట. అందుకని చెప్పి కొంచెం దగ్గర దగ్గరగా ఉండేటట్టు అలా చూసుకునే తీసుకున్నాను. సో మీరు చూస్తే మా బెడ్రూమ్ సెట్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇది కానీ, ఇంకా తర్వాత డైనింగ్ టేబుల్ కూడా చూస్తారు కదా, ఇవన్నీ కూడా కొంచెం దగ్గరగానే ఉంటాయి కలర్స్ అయితే మాత్రం. అండ్ నేను రెక్లైనర్ తీసుకున్నాను అనమాట, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి. యాక్చువల్గా అయితే మీడియా రూమ్లోకి బాగుంటుంది, బట్ మీడియా రూమ్ అయితే మాత్రం నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది. అండ్ మాకు అంత పెద్ద మీడియా రూమ్ కూడా రాలేదు, కొంచెం చిన్నది వచ్చింది అనమాట. సో అందులో రిక్లైనర్ వేస్తే బాగుంటుందా లేదా ఇవన్నీ డౌట్స్ కూడా ఉన్నాయి. సో అందుకని చెప్పి హాల్లోనే సెట్ చేసుకుందాం అని చెప్పి హాల్లోకే తీసుకున్నాం అనమాట. అండ్ ఈ సోఫాకి అయితే మాత్రం ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ అంటే రిక్లైనింగ్ ఒక్కటే కాకుండా హీటింగ్ కానీ, మసాజ్ కానీ, ఇంకా ఏదో ఉంటుంది జీరో గ్రావిటీ అనేమో, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపించండి, చెప్పండి, అంటే కింద కమెంట్ చేయండి. ఈసారి ఎప్పుడైనా నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. ఇదైతే మాత్రం జస్ట్ వాళ్ళు వచ్చి అంత సెట్ చేస్తున్నప్పుడు తీసాను కదా, నేను అంత డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేకపోయాను. ఇది కొంచెం చిన్నగా అయితే బెటర్, అంటే బాగుండేదేమో, బట్ ఇట్స్ ఓకే. అంటే మామూలుగా నువ్వు రోజు ఏమి అందరూ కూర్చొని వేసుకోం కదా, మహా అయితే మన ఇద్దరం కూర్చుంటాం రే. ఓ మసాజ్ వస్తుందా? మసాజ్ ఎంజాయ్ చేస్తున్నావా? అంటే అప్పుడు అది వేరు కదా, బయట ఉంటావు కదా. ఓకే, నేను హెడ్ కూడా చూపిస్తాను. ఏమి సో నువ్వు తల వరకు చేసుకోవాలంటే అంతేనా? మరి ఇట్లా పడుకున్నప్పుడు నీకు టీవీ కనిపించాలి కదా. ఓ ఓ నైస్. థియేటర్లో కూడా ఇన్ని ఆప్షన్స్ లేవు. సోఫాకి మాత్రం వీ వర్ సో ఎక్సైటెడ్ అనమాట. అంటే చాలా వెయిట్ చేసాము అండ్ చాలా ఆలోచించి తీసుకున్న సోఫా అది. అన్నిటికన్నా కూడా కొంచెం తీసుకున్న ఫర్నిచర్ అన్నిటిలోకి కూడా అది చాలా ఎక్స్పెన్సివ్. సో అందుకని కూడా చాలా ఆలోచించాము, అంటే హన్స్ తోటి కదా. సో అందుకని ఎక్కువ ఆలోచించాల్సి వచ్చిందనమాట. చిన్నవాడు ఏమైనా చేస్తే మళ్ళీ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది ఇట్లా అనుకున్నాం కానీ, బట్ నచ్చింది తీసుకోవాలి అన్నట్లు ఇంకా ఫైనల్లీ దానికి వెళ్ళాం అనమాట. అండ్ వచ్చాకైతే మొత్తం చాలా హ్యాపీ. అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా వాడుతున్నామా లేదా అన్నది పక్కన పెడితే, బట్ సోఫాకి అయితే మాత్రం హ్యాపీ. అన్నీ అయితే ఏం యూజ్ చేయం, ఎప్పుడో చాలా అరెక్లైనర్ కూడా మేము అంత ఎక్కువ అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఇప్పటికైతే మాత్రం మోస్ట్లీ మేము వీకెండ్ వచ్చిందంటే కింద పడుకొని టీవీ చూస్తామన్నమాట. సో అదే కంటిన్యూ అవుతుంది, బట్ ఓకే ఎప్పుడైనా ఉండటానికి అలా అయితే మాత్రం ఉందనే చెప్పాలి. సో అందుకైతే మాత్రం హ్యాపీ. సో అది మా సోఫా అయితే. అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీలైనంత వరకు మేబీ కుదిరితే మాత్రం డైనింగ్ టేబుల్ కూడా షేర్ చేసుకుంటాను నేను, అది కూడా బాగుంటుంది, నాకైతే నచ్చింది. సో అందుకే నేను మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో వీలైనంత వరకు ఈ వీక్లో అది కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఇక్కడైతే సో చూస్తూనే ఉన్నారు కదా, మార్నింగ్ నుంచి అయితే మాత్రం ఇంకా నాకు కుదిరినప్పుడు తీస్తూ ఉన్నానమాట. లైక్ మార్నింగ్ హన్షిని స్కూల్కి పంపించేసాము, ఆ తర్వాత వాళ్ళు సోఫా వాళ్ళు సెట్ చేశారు, వాళ్ళు వస్తే వాళ్ళు సెట్ చేశారు. అండ్ ఆ తర్వాత కాస్కోకి వెళ్ళాము, ఎప్పుడో కుదిరి చిన్న చిన్నవి తీసానమాట. నేను స్పెసిఫిక్గా కావాలని చేసిన బ్లాగ్ అయితే ఏం కాదు ఇది. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి
పాట్లక్ ఉందన్నమాట. సో ఆ పాట్లక్ వచ్చేసరికి నేను రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చికెన్ అది ముందు రోజే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అది తందూరి చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను ఇక్కడైతే నేను. ఇంకా అండ్ ఈరోజు పాట్లక్ అయితే మాత్రం నేను సేమియా తీసుకెళ్దాం అనుకుంటున్నాను, లైక్ సేమియా పాయసం చేస్తున్నాను అనమాట. సో ముందే అనుకుంటాం కదా అందరం కూడా తల ఒక ఐటెం తెచ్చుకోవాలి ఇట్లా, అంటే ఎవరికి ఏం చేయాలనిపిస్తే కానీ, లేకపోతే ఏదైనా మిస్ అవుతుంది కదా, లైక్ ఒక్కొక్కసారి ఏదైనా రైస్ ఐటెం మిస్ అవుతుంది లేకపోతే ఏదైనా కర్రీ మిస్ అవుతుంది. సో అట్లాంటప్పుడు అలా తీసుకుంటూ ఉంటాం అనమాట. యాక్చువల్గా ఆ రోజు మోస్ట్లీ మెనూ అంతా కూడా డిసైడ్ అయిపోయింది. సో ఏదో ఒక స్వీట్ కావాలి అన్నట్లుంటే నేను ఇంకా ఇది తీసుకుని వస్తా అని చెప్పాను అనమాట. అయితే నేను ముందే అయితే మాత్రం చెప్పలేను వేరేవేమైనా చేస్తాను అట్లా అని కూడా, ఏదైనా సింపుల్గా ఉన్నదో లేకపోతే కొంచెం ఏదైనా ఒకటి అట్లా తీసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే మళ్ళీ అంచుతో కుదురుతుందో లేదో తెలీదు, మళ్ళీ కుదరకపోతే అందరూ వెయిట్ చేస్తారు కదా అని చెప్పి నేను మోస్ట్లీ అయితే మాత్రం సింపుల్గా ఉన్నదే చెప్తాను. బట్ నాకు కుదిరితే మాత్రం ఇట్లా ఇంకేమైనా కూడా చేసుకుని వెళ్ళటానికి చూస్తాను. సో ఇక్కడ అయితే చేశానమాట. తందూరి అయితే మాత్రం ముందు రోజు ఫ్రిడ్జ్లో కూడా చేసుకొని పెట్టుకున్నాను. సో కుదిరితే అవి కూడా చేసుకుని వెళ్దాం అనుకున్నాను. సో టైం ఉంది కాబట్టి చేశాను, ఇంకా తీసుకుని వెళ్తున్నా, అవి కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట. అండ్ చాలా బాగా వచ్చాయి ఆ రోజు అయితే మాత్రం, చాలా మంచిగా వచ్చాయి. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా బాగున్నాయని చెప్పి. ఈసారి ఎప్పుడైనా నేను రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను మీతో కూడా. సో అదండి ఈరోజు వీడియో అయితే మాత్రం. అండ్ హన్షి అయితే చూసారా, అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. నాకైతే ఇంత మారిపోయాడు ఏంటి అనిపిస్తుంది. బట్ ఎప్పటికప్పుడే నాకు ఓల్డ్ చూస్తే చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది, సేమ్ ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది అనమాట. అమ్మాయి ఎంత క్యూట్గా ఉన్నాడు అనిపిస్తుంది. సో అది మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.